హలో మ్యామ్, హలో, నమస్తే బీబీసీ. హాయ్, నమస్తే బీబీసీ ఫేస్బుక్ పేజ్కి స్వాగతం. నా పేరు రజిత. నాతో పాటు ఉన్నారు మేరీల్యాండ్ రాజకీయ నేత, ఇండో యుఎస్ రాజకీయ నేత, రాజకీయాల్లో అమెరికా రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే భారతీయ మహిళా నేత అరుణ మిల్లర్ గారు. మ్యామ్, వెల్కమ్ టు అవర్ బీబీసీ ఫేస్బుక్ పేజ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. తప్పకుండా. నమస్కారం. నమస్తే మ్యామ్. సో ముందుగా మీ రాజకీయ ప్రస్థానము మొదలు గురించి తెలుసుకోబోయే ముందుగా మీ వ్యక్తిగత జీవితం గురించి, అంటే మీరు అసలు ఎప్పుడు వచ్చారు అమెరికాకి, మీ చిన్నతనం నుంచి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ముందే చెప్తాను రజిత, నాకు తెలుగు అంత బాగా తెలియదు. సో ఐ విల్ డూ మై బెస్ట్ అటెంప్ట్ టు స్పీక్ తెలుగు యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నేను ఈ దేశంకి వచ్చినప్పుడు నేను 7 ఏళ్ళు. మా నాన్నగారు ఇంజనీరు. అప్పుడు 1960s లో ఈ టేప్ వచ్చారు యుఎస్ కి. అప్పుడు నేను నాకు అక్క చెల్లెలు అక్క అన్నయ్య ఉన్నారు. వాళ్ళు ముందు వచ్చారు మా అమ్మతో. నేనేమో లాస్ట్ వచ్చాను ఈ దేశంకి. 1972 లో వచ్చాను. అప్పుడేమో మా అమ్మమ్మ నన్ను షీ టుక్ కేర్ ఆఫ్ మీ ఇన్ విజయవాడలో. సో ఐ కేమ్ హియర్ 7 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేశం నాకు ఇంగ్లీష్ తెలియదు. ఇక్కడే స్కూల్లో అంత నేర్చుకున్నాను. సో దాట్స్ వాట్ హ్యాపెన్. ఆల్మోస్ 7 ఇయర్స్ అంటే వెరీ యంగ్ ఏజ్, అంటే మీకు అప్పుడప్పుడే ఊహ తెలిసి ప్రపంచం అంటే ఏంటో కాస్త కాస్త అర్థం అవుతున్న వయసు. సో అప్పుడు ఎలా ఉండేది, మీకు ఎలా ఉంది అంటే మీకు ఇండియా అమెరికా అనే తేడా తెలిసిందండి అప్పుడు ఏమైనా? నాకు నిజంగా చెప్పాలంటే బాగా భయంకరంగా ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర పెరిగాను కదా. సో ఆల్ ఆఫ్ అ సడన్ నాకు ఎవ్రీథింగ్ దట్ ఐ వాస్ ఫెమిలియర్ విత్, నా అమ్మమ్మ, నా ఆంటీస్, అంకుల్స్ అందరూ వదిలేసి దేశంకి వచ్చి ఇంకో ఫ్యామిలీతో ఉండాను. అప్పుడు నాకు ముందుసారే మా అమ్మ, మా నాన్నగారు, మా బ్రదర్, మై సిస్టర్, సో ఇట్ వాస్ ఆల్ న్యూ టు మీ. My family was new to me, the country was new to me, the language, the culture, anta. So it was very, very difficult for me. It was so traumatic that I don't have any memories before I came to the United States when I was 7 years old. Okay. It's been so like difficult, I guess, as a child for me to recover from that sudden change in my life that తర్వాత ఎట్లా గెట్ అలాంగ్ అయినారు, అంటే వాళ్ళతో కలిసిపోవడం కానీ, ఇక్కడ చదువులు కావచ్చు, అవన్నీ మీకంటూ మీ వ్యక్తిత్వం నిర్మించుకోవడానికి ఎలా తోడ్పడింది? It took a while. నాకు ఇంకా I still remember నా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఈ దేశం వెళ్ళినప్పుడు వెళ్ళాను. అందరూ none of the kids looked like me. I couldn't communicate with them and I was very scared to go the first day. And lunchtime appudu I wanted to fit in with the rest of the kids, so aalem jaisen nin kuda ade jaisanu, aalem tinte ade tinnanu. Appudu paalu taaganu cafeteria lo. Ikkademo US lo challaga amutaru, mana India lo emo chakkaga cow daggara nunchi mana table ku vastundi panchadara isi. So I wasn't familiar with that. So taagin tarvata malli classroom ki vellinappudu I threw up everywhere, all over the desk. So my mother had to come pick me up and intikadi teeskelipoyindi. Neenu yedisi yedisi neenu malli yellanu school ki, naaku bayam astundi, naaku ee challatle paalu naaku ishtam ledhu, neenu malli India kelipoyi ammamto untanu yedisanu. Appudu aa roju naa classmate maa intikochi door knock chesindi. Teeste dana hands lo paapam paintings anni పిల్లలు క్లాస్ రూమ్ లో నాకు చేశారు. ఏంటంటే పాప నా టీచర్ షీ అండర్స్టూడ్ నేను హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ ఫర్ మీ, హౌ ఫోర్న్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ ఫర్ మీ. అండ్ పిల్లలు అందరికీ నేర్పించింది ఎంపతి ఎంత ఇంపార్టెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ బిన్ త్రూ దాట్ ఎక్స్పీరియన్స్, బట్ మనకి తెలియాలి వెన్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఇస్ సఫరింగ్ అండ్ ఫీలింగ్ ఐసోలేటెడ్, మనం వీ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ మేక్ దెమ్ ఫీల్ ఇన్క్లూసివ్. And so yeah. I always say, my teachers, were able to teach me not only English, but an important lesson of empathy. Yeah.
ఇక చాలా మంది చెప్తుంటారు అమెరికాలో విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది, విద్యార్థుల్ని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు చదువుకునేలా చేస్తుంటారు అని చెప్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆ అభిప్రాయం ఉంది. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు కూడా అదే విషయం చెప్తున్నారు. అంటే ఇంత తర్వాత మీరు ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్కూల్ సిస్టమ్ని స్టడీ చేశారా? చేస్తే ఏమైనా మీకు డిఫరెన్సెస్ కనిపించాయా అమెరికన్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి? నాకు అంత గుర్తులేదు రజిత, బట్ ఐ కెన్ సే జస్ట్ ఫ్రమ్ నోయింగ్ మై కజిన్స్ కంపేర్డ్ టు దేర్ స్టోరీస్ నాకు చెప్తూ దట్ యా ఇన్ దిస్ దేశం ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఇండివిజువాలిటీ ఈస్ ఎన్కరేజ్డ్ ఇన్ దిస్ కంట్రీ. మన ఇండియాలో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ ఎన్కరేజ్డ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ హియర్, సో ఐ సీ దాట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. That's why you see people from all different backgrounds and different professional paths that they choose here. And especially mana Andhra or Telangana, we're very much in the field of engineering or being a physician, and that's pretty much most of the backgrounds that you go into. So I'm glad to see you in the field of journalism. Okay, thank you. నేను అంటే మీకు విద్యా వ్యవస్థలో ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి మన భారత్కి కానీ లేదా ఇంకా ప్రపంచ దేశాలకు కానీ లేదా ఒక నేతగా మీరు చెప్పాలనుకుంటుంది ఏమైనా ఉంటుందా అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా ఇక్కడ విద్యా వ్యవస్థ చూసినప్పుడు వేరే వాళ్ళని ఏమైనా చూస్తున్నప్పుడు వేరే వాటిని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు? I'm not clear what you're asking. ఓకే, మీరు ఆల్రెడీ ఒక విద్యా వ్యవస్థ నుంచి వచ్చారు అంటే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఆల్రెడీ చూసి వచ్చినారు ఇక్కడ, అంటే మీరు ఒక 7 ఏళ్ళకే వచ్చారు ఆల్రెడీ ఒక అమెరికన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు చూసిన వాళ్ళు, ఎడ్యుకేషన్ అయిపోయి ఒక జాబ్ చేసే వరకు చూసిన వాళ్ళు, అంటే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ విద్యా వ్యవస్థ మీద ఒక అవగాహన ఉంది. సో అది చూసిన తర్వాత అంటే మీరు ఎప్పుడైనా బయటకు చూస్తున్నప్పుడు బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఈ విషయం వీళ్ళకి చెప్తే బాగుంటుంది, ఈ విషయం అమెరికాలో బాగుంది, ఈ విషయం వేరే దేశాల్లో బాగుంది, ఈ రెండు కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది, ఈ అమెరికన్స్ ఇది నేర్చుకుంటే బాగుంటుంది లేదా అమెరికన్స్ ద్వారా వేరే దేశాలు ఇవి నేర్చుకుంటే ఈ విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది అనేది ఎప్పుడైనా మీకు అనిపించాయా? ఏవైనా అంశాలు అలాంటివి మీకు అనిపించాయా? Oh, tapakunda. I think, no nation holds the standard for the perfect education system. We learn from each other, right? As human beings, yeah. No matter, what countries we come from, what educational background, you spend your entire life learning from one another. And I think that's okay, how I mean countries to say, should be too. Government policies or something like that. Sure. Well, like I said, in this country, again, I think we, again, really focus a lot on individuality, which I appreciate. But in India, we have a wonderful strength of family unit that I think is just, not comparable to where I've seen, at least here in the United States. We have a strong appreciation for the elderly, for family, for extended family. And I think having that foundation is extremely critical to one's success and where they go. And I'd like to see more of that in the US. Now, when it comes to education, again, I think you get a lot more diversity in the US because it is becoming, as they say, it's like a tapestry. Anybody from any part of the world, ee desam kochi American and pilavachu. But most of the people in India, it's not as diverse as it is here, right? Okay. You don't have as many people from all over the world living in India. So the diversity in this country, I truly appreciate. Okay. Hey, ma'am, విద్యా వ్యవస్థ ఎంత బలంగా ఉంది అమెరికాలో అని చెప్తూ ఒకవైపు అది చాలా బాగుంటుంది, కానీ ఈ గన్ కల్చర్ అనేది ఒకటి మనకు చాలా వైల్డ్ పాపులర్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్లో, అంటే వేరే ఏ దేశంలో మనం అంతగా చూడని విధంగా ప్రైమరీ స్కూల్స్ ఆర్ మిడిల్ స్కూల్ కూడా మిడిల్ స్కూల్ పిల్లలు కూడా గన్స్ పట్టుకొని వెళ్ళి ఫైరింగ్ చేసే స్థాయికి ఎలా వెళ్తుంది అంటున్నారు, అంటే ఏమిటి కారణం అయి ఉండొచ్చు? ఒక నేతగా మీరేమైనా విశ్లేషించగలరా? కెన్ యూ డిస్క్రైబ్? I think one of the fundamental things ee desam lo, the Second Amendment is in the Constitution, that every American has a right to bear arms. Now, the interpretation of that Second Amendment has been a question, for the entire history. What does that mean? Is it unlimited access to bear arms?
Or is it just to have a rifle in your home for protection, or maybe hunting or for sports, Chetu? Right now, it looks like it's being interpreted as you can have unlimited. And I think that's one of the biggest reasons why we have this gun culture in mana country, where every American has a right to own a gun and carry it and use it as they need. And I think, you know, as you can see, it's been disrupting our communities, mana families, Zuidanta, and we need to have stricter gun safety laws in place to avoid this violence that's occurring at schools and movie theaters and churches, places of worship. You know, not only that, but I think we need to take a look at, you know, how we're going to address it from a mental health issue. యా అంటే దీన్ని ఎలా ఆపొచ్చు అంటారు, మరి ఎలాంటి రూల్స్ పెడితే ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటారు? I don't think it's just the rules. Part of it is has to do with that. Unkoti manu, we have to understand why are people resorting to violence inta. So it's multifaceted. You have to understand, you know, maybe we need to have more counselor schools degara, so pillaliki they can understand more when they're, you know, dealing with difficult situations that their parents are not able to cope with, that we equip the school systems with, you know, counselors and therapists and, you know, things of that nature. Not only that, Rajita Manu, you know, ee desamlo every year physicals cheyamantaru pillaliki before they go to school. But they never talk about getting a mental checkup, a checkup from the neck up. Adu kuda cheyali. I mean, it's all connected. Manandariki telusu. Mind, body, you know, soul, it's all connected. You can't just separate one from the other. Yes. Yep. అంటే మీ సజెషన్ వాళ్ళకి ఎవ్రీ స్కూల్ కి, అంటే మీ తరఫున ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా ఎవ్రీ స్కూల్ కి, ఇలాంటి ఎవ్రీ కిడ్ కి ఇలాంటి ఎవ్రీ ఇయర్ ఫిజికల్ చెకప్ తో పాటు మెంటల్ చెకప్ కూడా చేయాలి అనే దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా సజెషన్స్ ఏమైనా పేరెంట్స్ కి కానీ లేదా స్కూల్ సిస్టమ్ లో ఉండే వాళ్ళకి కానీ మీ తరఫున ఏమైనా సజెషన్స్ ఇస్తారా? Sure. I mean, there's lots of answers out there, Rajita. One of them has to start with gun violence. We have to study it just like we study any other public health issue, right? Manaki diabetes unte. You do research, you get, you know, patients, you test, you know, products and see what works, what doesn't. Is it the diet, the ante, what's leading to it? That's how we need to address gun violence. What's been happening in Desimlo, there's a Dickey Amendment at the national level that prohibits the government, CDC, NIH, Ilandani, from studying gun violence as a public health issue. If we can't study it, we can't come up with the right solutions. Several years, you know, back in the 1960s, Kadasu Desimlo, when they became very popular, you know, they noticed a lot of people were dying, fatalities on the roadways. So what did they do? Manu, we studied Jesamu and we found out, hey, seatbelts parte, we can save a lot of lives. And sure enough, you know, that's what happened. Not just seatbelts, airbags parte though. And that too saved a lot of lives. And that's how we need to address gun violence. We have to treat it like a public health issue. ఓకే అండ్ సేమ్ అంటే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందా ఇలాంటి స్టడీస్ చేయకుండా, దాన్ని ఒక నెగ్లెక్ట్ చేస్తుంది అంటారా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్, ట్రంప్ గవర్నమెంట్ కావచ్చు, మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు? Yes, so definitely it should come at the federal level. And the problem is when you elect people who are supported by the NRA, they're not going to allow these type of studies to take place. So it's incumbent upon every one of us as citizens in the United States that any candidate that we're about to vote for, we need to ask that question. How do they feel about gun violence? What are they going to do to make our community and our country safer for our children, our families, you know, all around? And you cannot just go blindly go in and just vote for people without knowing this. So the power lies in every one of us as citizens to make a difference in this. It's got to do with who the people are that are being elected to office to represent us. Yeah. The same government policies lo ochinappudu mana bharatiyulu chaala mandi America antu kalalu kantaru, chaala valaka swargadhamam lantidi America anedi. So it's like a heaven for most of the Indians.
అట్లాంటిది ఈ మధ్య అంటే ట్రంప్ విధానాల వల్ల కావచ్చు, మిగతా వీసా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, చాలా నరకప్రాయంగా మారిపోతుంది. అంటే ఈజ్ ఇట్ ఎ గుడ్ సైన్, ఆర్ వాట్ యు సే యాజ్ ఎన్ అమెరికన్ అమెరికన్ అండ్ ఆల్సో అమెరికన్ పొలిటీషియన్ అండ్ డెమోక్రటిక్ పార్టీ లీడర్? So do you mean, is it a good sign to have mana Indian American community more engaged? Question? To say, Indians are facing more problems with the visa rules or immigration rules. What do you say about it? Yes. So here's what immigration new right now in this day, so how it exists is there are no laws, there are no policies. So it's subject to whoever is in the White House to administer it the way he or she may feel. And right now we have a president who's very anti-immigrant. Anduku, you're seeing such a dramatic shift in the way the country is approaching immigration, because there's nothing in law that says you have to do this or you can't do that. That's number one. We need to change it. We need to make an effort to make sure H-1B visa and people that are on this have a streamlined approach to gaining their green card. Right now, you know, people are waiting, Rajita, for 10, 15 years in order to get the green card. And that's wrong, because they came to the country, they worked hard, they're contributing to the society economically in so many other ways. And we shouldn't have people waiting for that long to gain a green card. So this is only going to happen. BBC చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా మనకి ఒక అటార్నీ చెప్పారు, ఇప్పుడు కనుక ఒక భారతీయుడికి గ్రీన్ కార్డ్ రావాలి అంటే దాదాపు 100 ఏళ్ళు లేదా 120 ఏళ్ళు పట్టొచ్చు. అంటే ఇప్పుడున్న లాస్ ప్రకారము వాళ్ళు ఉన్న పెండింగ్ ఫైల్స్ ప్రకారం వెళ్ళాలి అంటే అంటున్నారు. It's too much. 120 or 100 ఏళ్ళు అనేది ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్ లేదంటారా మరి మీరు? No, there's, of course, there are solutions out there. The solution, again, Rajita, starts with us being engaged. So here's a specific issue that affects our Indian American community. We need to gather together. We need to mobilize. We need to organize. And we need to make sure we get this as a priority anytime we're about to go vote. Okay, if gun violence is something important to you, make that a priority. If immigration is important, go to your elected officials and demand, what are we going to do? Here's the solution. We want you to support this. And if you're not going to support this, we need to understand why. And if you are going to support it, let's get behind those candidates who are willing to bring these changes. Yanti, you can't just come in, you know, whenever something individually affects you. You have to be engaged consistently in the process. Because if you're not, elected officials are not going to pay attention to the issues that are important to you. అంటే మీరు అన్నట్టుగా చాలా మంది భారతీయులు దాని గురించి ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్లకు రాజకీయంగా ఎక్కువ సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా నష్టపోవాల్సి వస్తుంది అంటారా? No, I think, you know, it starts with them being engaged. It starts with the ones that are citizens in this country to go out and vote. Mana Indian American community, unfortunately, we don't vote as much as we should. And it all ties together, because if you go out and vote, elected officials know that you are a reliable voter and they're going to pay attention to what's important to you. But if you don't go vote, they're not going to pay attention. Yep. The voting system comes again and with the citizens. Who all yes. became the citizens of America. కానీ ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు సిటిజన్స్ కాదు, వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయో వాళ్ళకి అసలు తెలియదు. కేవలం ఒక డ్రీమ్ తో, వాళ్ళకు ఒక ఉద్యోగం అనే ఒక ఆధారంతో ఇక్కడికి వస్తారు. దాని ప్రకారమే రూల్స్ ఎక్కువ తెలియకుండా ఒక ఆశలతోటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కావచ్చు, స్థిరాచార ఆస్తులు పెట్టుకోవడం కావచ్చు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే జాయిన్ చేసి వాళ్ళు అమెరికన్స్ అని ఫీల్ అవుతూ అంటే ఒక కంప్లీట్ ఒక అమెరికన్ గా మెంటల్ గా ఫిక్స్ అవుతారు. కానీ ఫిజికల్ గా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేదా ఎడ్యుకేషన్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ అవసరం అంటారు? అంటే ఒక ఇమిగ్రెంట్స్ గా వచ్చి గ్రీన్ కార్డు లేకుండా సిటిజన్స్ లేకుండా ఉన్న ఒక భారతీయులకి ఎలాంటి గైడెన్స్ అవసరము? వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు ఇంకా సెక్యూర్డ్ గా ఉండగలుగుతారు ఇక్కడ? Absolutely. So, you know, even if they come here under a H-1B visa, you can still be engaged, Rajita. In fact, I have some, many of them in my state that are starting a petition about getting signatures to make sure our U.S. senators and U.S. House of Representatives will vote and support
what the issue is on H-1B visa for them. I think that's wonderful. You know, it isn't just the vote. There's so much before the vote. You can mobilize people together, get the petition started. And again, you can help other candidates. You can't contribute to them. You can't vote for them, but you can certainly mobilize people to come and volunteer for them and do other things to be able to address those issues. ఓకే అంటే ఒక ఇమ్మిగ్రెంట్గా ఒక దేశానికి అంటే అమెరికాకి వస్తున్న ఒక భారతీయులు, ముఖ్యంగా మనం భారతీయుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతీయులకి ఎలాంటి హక్కులు ఉన్నాయి ఇక్కడ, అంటే వాట్ రైట్స్ దే హ్యావ్ హియర్ యాజ్ H1 యాజ్ ఇమ్మిగ్రెంట్. దే డూ హ్యావ్ రైట్స్ రైట్ నౌ, బట్ ఐ యామ్ అఫ్రెయిడ్ దట్ మచ్ ఆఫ్ దట్ విత్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ is being, you know, stolen and taken away. You know, for example, with the Obama administration, he had passed an executive order that allowed the spouses of H-1B visa people to be able to work as well, right? Now Donald Trump has taken that away. And that's a real shame because, you know, the spouses can add so much to our economy here because they're educated. They want to be a productive member of society. And again, it goes with, you know, going to the elected officials. Even if you're not a citizen of this country, you can still be engaged at so many different levels. You know, it comes with supporting the candidates. It comes with volunteering for them. And what can they do? I mean, right now, unfortunately, you know, it's really difficult. I think they got to, you know, work with their companies that are, you know, sponsoring them to come to this nation. And maybe, you know, that's where you can work it at. Yeah. And ippudu meeru antunnattuga Trump cheptunna reason enti, buy America, hire America antunnaru. Ikkada vallu immigrants anta vellipothe local ga unna Americans ki aa udyogalu vastayi anedi ayana vadana. అందులో నిజంగా రీజన్ కనిపిస్తుంది అంటారా, అది నిజమేనంటారా? ఒకవేళ ఇక్కడ ఉన్న ఇమిగ్రెంట్స్ అందరూ, ముఖ్యంగా భారతీయులు వెళ్ళిపోతుంటే ఆ ఉద్యోగాలని లోకల్ గా ఉన్న అమెరికన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? Look, I think there are some companies that take advantage of that, there's no doubt, by hiring H-1B visa employees to kind of suppress the pay. So, you know, whatever. I think some companies do egregiously do that. But by and large, I think a lot of these positions that are being filled is because there aren't American workers to be able to fill these. Andaku, you know, a lot of the H-1B visa, you know, employees are here for that reason. And I think it's important that we treat them fairly, that they don't become, you know, a servant to the company. And because a lot of times they're held as hostages practically at the company in order to gain their, you know, green card status. Then they can have freedom and liberty to do as they want. Otherwise, they become an indentured servant, right? So I think when we try to restrict that, as the Trump administration is doing, he's cutting his nose off in spite of his face, because immigrants add so much value to our country. Right? They bring in a whole yes. level of, you know, knowledge to our country. Yeah. And I think that should be welcomed. Okay. And ippudunna paristhitulaki evaina solutions unnai antara? Immediate solutions unnai antara? Lekapothe it's a long process to go on antara? I think it is a long process, unfortunately, because ippudu the way our status of our country is, everything is being thrown together as immigrants. He is just, I don't know what to say other than, you know, you have undocumented immigrants, you have ones that are on H-1B visa, you have ones that have become naturalized and become U.S. citizens. Everything's at play right now. I mean, he's just throwing everything out there. I mean, even, you know, taking citizenship away from people that have been naturalized, which is shocking to me. Yeah. You know, this is not a country rule of... Yeah, ante tana aalochana em ay untundi America kosam idantha chestunnanu antunnaru, nijanga America ki ela upayogapadutund antaru, adi upayogapadutunda nijanga? I don't think so, because, you know, we have to remember, Rajita, this country was based on immigrants, right? Everyone that's here except for Native Americans are immigrants to this country.
And that's number one we need to understand. And yes, immigrants have added so much to the economy, to the culture, to the fabric of this beautiful country. And I think what unfortunately Donald Trump is doing as a leader is, instead of making our country inclusive, he's using immigrants as scapegoats to the problems that rural America is facing. And rural America is losing jobs, not because of immigrants. They're losing jobs in the country because of disruptive technology and globalization. And neither one of them are going to go away. And instead of looking to make America great again, we need to make America great for the future. And we need to look at the new technologies. How do we create greater jobs knowing we're in a digital world? And that's what we should be focusing on instead of scapegoating individuals and blaming it on a certain segment of the community. Okay. అండ్ ఇప్పుడున్న ఇమిగ్రాంట్స్, ఇలాంటి ఊగిసలాటలో ఉన్న ఇమిగ్రాంట్స్ చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కోలేక కెనడాకి షిఫ్ట్ అయిపోవడం, వేరే ఆస్ట్రేలియా అట్లాంటి వాటికి వెళ్ళిపోవడం, అసలు రాని వాళ్ళు అయితే ఇటువైపు ఇంకా ఆలోచించేయట్లేదు. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్ అనేది ఇప్పుడు అంతా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారో, ఈజ్ రియల్లీ అమెరికా సేఫ్ ప్లేస్ అన్నట్టుగా ఏమైనా అంటారా, లేకపోతే వాళ్ళ దారులు వాళ్ళు చూసుకోవడం బెటర్ అంటారా? You know, Rajita, that's a tough question because I understand the fear that every one of them is facing coming here as a H-1B, individual under that status and being threatened, being that at any moment it could be taken away from them because many of them have built a home here, their kids are born here, and they still don't have the green card status. That's a personal choice everyone has to make. I can't make that for them. But all I can tell you is I came to a nation that was inclusive, that has the American dream. And I think this is a temporary situation that we're going through. I think ultimately America will prevail and it will be the land of opportunity and dreams and inclusiveness. And I hope that they'll have some patience and are willing to stay here to make that dream come true. But I certainly understand if they're uncomfortable with the situation right now. Okay. ఇప్పుడు ట్రంప్ విధానాలు చాలా మందికి వ్యతిరేకంగా మనకి ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి, అలాగే డ్రీమర్స్ కి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి, చాలా మందికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. అమెరికన్స్ కి ఎలా ఉందంటే, ఇప్పుడు మీ ఒక నేతగా మీరు చాలా మంది దగ్గరకు వెళ్తుంటారు, చాలా మంది ప్రజల్ని మీరు కలుస్తుంటారు, సో వాళ్ళల్లో పల్స్ ఎలా ఉందంటారు, ట్రంప్ విధానాలపై వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటారు? సో ఐ కెన్ టెల్ యూ, నేను యాజ్ ఎన్ ఎలెక్టెడ్ ఆఫీషియల్ హియర్, my constituents and the people that I live with in this community are very appalled by the actions of the Trump administration. Look, they elected me on, twice I was reelected here in my district. They didn't look at me and say, oh, you're an immigrant. You don't share my values. You don't share the issues that are important to me. They saw me as, okay, you're someone that cares about the community and you want to make our country better. And that's what America is about. And that's what I'm hearing from the people. But again, I'm a Democrat. And of course, the people in my Democratic Party are not happy with what's happening at the national level. And, I don't even think it has anything to do with the party. I think you have to put your country before your party. And I think the actions of the Trump administration are destroying our country. And that's a real shame. Yeah, and దీనికి భవిష్యత్తులో ఏమైనా మంచి పరిణామం జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే భారత్లో కావచ్చు, ఇమిగ్రెంట్స్ రిలేటెడ్ గా ఉన్న భారత్లో ఉన్న కుటుంబాలు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పడుతున్న సఫర్ అవుతున్న వాళ్ళు కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఆందోళనగా ఉంటున్నాయి. వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా మీ తరఫున ఒక నేతగా? To the people in India? Yeah, the immigrant families. That are coming here? Yeah, they're coming here and also connected to them in India. And connected to in India. Mm. I think, as every family, we want to do what's better for our, children and those that we love. And we look for greater opportunities. And, if a family is sending their children to this country, I believe America still is a great nation.
and it will continue to be a great nation. We're just going through some strange situations right now. And I think all I can say is that you have to believe. The things that happen to us are not always in our control, but what's in our control is what we should focus on. And, you know, you hope for the best. And I do believe that in this country, when we do see things that are egregious and that are discriminatory, that we need to come together as a humanity and say, this is wrong. We shouldn't be doing this. And that's what I would tell anybody in this world. You know, Martin Luther King had a wonderful saying. He said, injustice anywhere is a threat to justice everywhere. So we cannot only be engaged and concerned when it affects our flock. We have to be engaged and concerned when any member of humanity is not being treated right, whether it's the African-American community, LGBTQ community, Latino, undocumented immigrants, you know, everybody, Asian community. We need to stick with our brothers and sisters of all communities and fight for justice. Yes, ma'am. And మీరు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. ఒక రాజకీయ నేతగా ఇప్పుడు భవిష్యత్ తరాలకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఆర్ గైడెన్స్ ఇస్తారు? I'm sorry, guidance for who? Okay, yeah, to the younger generations. Oh, younger generations. Yeah. Oh, absolutely. I think, you know, the guidance I would give them is a couple of things that I've learned. Number one, that, you know, the world is going to be a great place, but it requires your investment and you have a responsibility to make it a great place. You're going to spend a lot of your life thinking, nakienti, what is the purpose of my life, you know, ankuntau. But let me tell you what the purpose of all our lives is. It's to leave the world a better place than when we found it. And you're going to have your own unique journey to do that. Nuwa doctor avachu, engineer avachu, elected official avachu, artist avachu, whatever it may be. But ultimately, your purpose is always to help humanity and leave this world a better place. And you have to make that your fundamental goal in life. You work hard, you stay, you know, strong, you be honest and ethical, respect others of all different backgrounds, even if they don't look like you. You have to respect everyone. And then finally, I would say, step out of your comfort zone as much as you can. Huh? When you do that, the world opens up. When you stop yourself from doing these things and you put barriers in your mind, then you won't be able to achieve the greatness that's in you. Yes, ma'am. మీరు స్టెప్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్నెస్ అంటున్నారు. సో మీలో మేము ఆల్రెడీ అది చూస్తున్నాము. అంటే ఒక మహిళగా మీరు ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నారా? ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారా ఇక్కడ రాజకీయాల్లో? Okay, you're going to have to interpret that for me in English. Okay, yeah, as a woman, did you face any more difficulties because you are a woman in the politics? Absolutely. No, absolutely. I know for a fact that every woman faces a lot more challenges, particularly in the field of, you know, political office. Because right now, if you take a look at all the elected positions in the United States of America, 67% are occupied by men. Yeah. And a very small percentage is occupied by women and women of color like me. So, yes, you face all sorts of hurdles, but that should be not the reason why you stay out of the game. That's more reason why you jump in the game and you fight as hard as you can. Because every time you do that, you're standing up for every woman, every person of color. And whether you're successful at it or not, that's not the point. The point is you paved that road a little bit more so it could be easier for the next person to do it. Okay, అలాంటి సిచువేషన్స్ వస్తున్నప్పుడు మీకు ఏంటి మోటివేషన్ ఏముంటుందండి? అంటే ఆ సిచువేషన్స్ ని ఎదుర్కోవడానికి మీకున్న మోటివేషన్ ఏంటి? My motivation is always, you know, Rajita, is again, it's never about me. It's always about us, right? The picture should always be much more expansive than your personal gain. It's about what you can do for others.
And if that means, you know, I have to take the risk and be out there and expose myself, you know, to vulnerabilities, I'll do that. Because, you know, you have one life to live, and I don't want to live it in fear. I want to live it boldly, to be out there, to fight for what's right, you know, and I think that's the only way to live. My motivation is that. My mom and dad, they left behind everything that they knew. They were strangers in a strange land. They jumped out of their comfort zone. And I need to do the same. My responsibility is to step out of my comfort zone, get comfortable with the jagged edges of life, and say, you know what? I'm going to take you on. I'm going to take you on, and I'm going to make sure that it's better for the next generation. So, you know, that's always been my motivation. Yeah, as you said, మీరు రాజకీయాల్లో చాలా తక్కువ మంది మహిళలు ఉంటారు. అలాంటి చోట మహిళల్ని మీరు ప్రోత్సహిస్తారా? అంటే మీ మీ వైపున రావటం ఒక మంచి పరిణామం అంటారా? అంటే ఇస్ ఇట్ ఎ గుడ్ సైన్ ఇఫ్ పీపుల్ వాంట్ టు జాయిన్ ఇన్ ద పాలిటిక్స్? Oh, you better believe it is. You know, నేను ఏం చెప్తానంటే, many times ఈ దేశంలో policy making has an effect on your life from the moment you wake up till the moment you close your eyes. You don't even know that these decisions are being made that directly affect your life, and a very small percentage of people are making those decisions for you. And these are your elected officials. You have to be engaged. You have no choice. You see what's happening in our nation right now, because people weren't engaged enough to come out and vote for the right candidate. That's why we're having the trauma that we're having in our country right now. So it's important, especially for the immigrant and the people of color community, to come out and be even more engaged, because we're the minority here. And it is absolutely critical to one's success, to one's, you know, humanity's success, to be engaged. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు చాలా ఏళ్ళుగా చూసేశారు, ఇండియన్ పాలిటిక్స్ పై మీకు ఏమైనా అవగాహన ఉందా? చూస్తుంటారా ఎప్పుడైనా? Sure, of course. Absolutely. Okay. You know, we have many cultural programs here at Thana, Nata, Atta, and many of them oftentimes bring the elected officials from India to here. And it's always exciting to meet them and to be with them. And of course, you know, what happens in India is going to affect what happens in America. What happens in the United States is going to impact what happens in India. అంటే ఎలాంటి మీరు ఒక భారతీయ నేతల్ని కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది డిస్కషన్, అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారా మీ వ్యూస్, లేదా ఎలాంటి విషయాలపై చర్చిస్తుంటారు ఎక్కువ? Well, I mean, I've been to India on numerous occasions for political reasons. Back in 2011, our governor had a sister state relationship with, you know, at the time it was Andhra, but now Telangana. You know, we also went back with my county executive to a sister city relationship with Hyderabad. So, this is part of the process. It's to connect our countries together. Yendikante, you have the oldest democracy with the largest democracy in the world, right? And it's a perfect marriage. మీరు రాజకీయ భారతీయ రాజకీయ వ్యవస్థను స్టడీ చేసినప్పుడు మీకు ఎలాంటి అంశాలు తట్టాయి, ఇలాంటి విషయాలు తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఇలాంటి విషయాలు మారితే బాగుంటుంది, ఇలాంటి విషయాలు ఏమైనా అనిపించాయా మీకు, అంశాలు కనిపించాయా అలాంటివి? Sure, absolutely. Yeah. I think one of the things that I liked in India that I saw is there's a quota for how many female representatives you can have in the parliamentary. And I love that. I think that's fantastic. We should be doing that in the United States of America, because women don't have a level playing field in this country to run for office, whether it comes to financial contribution, whether it comes to breaking down that system that's completely run by men. And I think we should have a quota. We should, I personally think that's a great way to give people a fair chance.
కారణం ఏమంటారు, అమెరికాలో ఆల్రెడీ అడ్వాన్స్డ్ కంట్రీ ప్రపంచ దేశాలతో పోలిస్తే అనుకున్న చోట మహిళలకి ఎందుకు ఇంకా ఒక అధ్యక్ష స్థాయికి రాలేని పరిస్థితిలో, ఇంకా లేదా ఒక పర్సంటేజ్ లోకి రాలేని పరిస్థితిలో ఉందంటారు? అమెరికా మహిళల ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ లేకపోవడానికి కారణం ఏమంటారు, ప్రాధాన్యత లేకపోవడానికి? Rajita, I wish my Telugu was as good as yours. Oh, I'm sorry. I'm sorry. Okay. What do you think? What is the reason behind women are not much active in American politics? Oh, okay. So, well, I think part of it has to do with the fact that it's not a level playing field. So you risk a lot by going out there. And I think that's one of the reasons. Number two, I think it's also that women tend to be primarily the caretakers at home, right? Raising children, taking care of aging parents. So women have lots of responsibilities that they hold as a priority over running for public office. And, you know, there's actually a statistic in the E-Desamlo that you have to ask a woman 7 times to run for public office before she actually decides to run. Abbaylu, zero. Alu, from the moment that they're born, they believe that they're the best candidate, that they're the best person to be able to fill a position. Women, when you ask them to run, they'll make up all the reasons why they shouldn't run. Naku, you know, ee degree ledu, naku, I'm not smart enough, I'm not good enough, yanni raskuntaru. Abbaylu, నేను అందరికంటే ఐమ్ ద బెస్ట్ క్యాండిడేట్, నేను అందరికంటే ఐమ్ ద స్మార్టెస్ట్, ఐమ్ యు నో నో వన్స్ బెటర్ దెన్ మీ. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ వుమెన్. అండ్ ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ పారాడైమ్ షిఫ్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్ రన్నింగ్ ఫర్ ఆఫీస్. యు ఆర్ గ్రేట్, యు ఆర్ పర్ఫెక్ట్, యు షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఆఫీస్, బట్ వీ నీడ్ టు క్రియేట్ ద నెట్వర్క్ అండ్ సిస్టమ్ టు సపోర్ట్ క్యాండిడేట్స్. దట్స్ వాట్ వీ నీడ్. Because that's why so many women are fearful to run, because they just feel like they don't have the support there. And I'm hoping that, you know, I can help in some small way of creating that network and that system for any other woman that wants to run in the future. Yes, ma'am, you're doing all the way in, we also know that you're doing in all your ways, which you can. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా విషయాలు మాతో పంచుకున్నారు, చాలా విషయాలు మాకు గైడ్లైన్స్ ఇచ్చారు, చాలా విషయాలపై రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మాకు ఒకవేళ కుదిరితే మళ్ళీ ఒకసారి కూడా మీతో ఫేస్బుక్ లైవ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే రజిత, బాయ్ బాయ్. యా, సీ, బాయ్ బాయ్.